హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సైకాలజిస్ట్, స్టోరీ టెల్లర్ అండ్ పేరెంటింగ్ కోచ్ శైలజ గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ, మనము పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఏ లోటు రాకూడదు, వాళ్ళకి అన్నీ సమకూర్చాలి, వాళ్ళు అడగకముందే మనం అన్నీ తీయించాలి అన్న దాంతో ఎక్కువ వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ పెట్టేసి వాళ్ళకి కావలసినవి, అనవసరమైనవి కూడా వాళ్ళ హ్యాపీనెస్ కోసం మనం అన్నీ సమకూరుస్తాం. లాస్ట్కి చూస్తే పిల్లలు మనతో అంత ఇదిగా ఉండరు, ఇంట్లో నాన్నమ్మతోనూ లేకపోతే కేర్ టేకర్తోనూ వాళ్ళతో చాలా అన్యోన్యంగా ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉంటారు కొందరు. సో కొంతమంది పేరెంట్స్ హట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, ఇదేంటి మేము కదా అన్నీ చేసేది, తీరా చూస్తే వాడు వాళ్ళ నాన్నమ్మతోనూ లేకపోతే ఆ కేర్ టేకర్తోనూ ఉంటారు, నేను చేసిందంతా ఏమైపోతుంది అనేది ఇక్కడికి వస్తుంది. రైట్. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ఇలాగే ఒక రియల్ అనుకోవచ్చు, దీన్ని మనం రియల్ గా జరిగిందని అనుకోవచ్చు. ఏమంటే ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కార్ లో వెళ్తూ ఉంటారు. అమ్మాయి వైఫ్ చాలా హర్టింగ్ గా ఫీల్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకు ఇలా జరిగిందంటారు, ఎందుకు ఇలా జరిగిందంటారు అని అడుగుతూ ఉంటుంది హస్బెండ్ ని. అంటే వెళ్తున్నాం కదా స్కూల్ కి, మనం అడుగుదాము ఎందుకు అలా అయింది అని చెప్పి అనుకుంటాడు. సరే స్కూల్ కి వెళ్తారు, ప్రిన్సిపల్ దగ్గర వెయిట్ చేస్తే ప్రిన్సిపల్ లోపలికి పిలుస్తారు. లోపలికి పిలిచిన తర్వాత ఇంతకీ వీళ్ళిద్దరికి ప్రీతి అనే పాప ఉందన్నమాట. ఆ పాప ఆ స్కూల్లో జస్ట్ నర్సరీ చేసింది, ఎల్కేజీ దాటి యూకేజీలోకి వచ్చింది. అంటే ప్రిన్సిపల్ కి ఈ పేరెంట్స్ ఒక 2.5 నుంచి 2.5 ఏళ్ళ నుంచి తెలుసు అన్నట్టు. సరే క్లాస్ టీచర్ని కూడా పిలిచారు. ఈవిడ ప్రిన్సిపల్ని అడుగుతుంది ఆ అమ్మ ఏమని, ఎందుకలా చేశారంట క్లాస్ టీచర్ అని. అంటే ప్రిన్సిపల్కి ఒక నిమిషం అర్థం కాదు. సరే నేను క్లాస్ టీచర్ని పిలుస్తానండి అని చెప్పి పిలుస్తారు. పిలిచేసరికి క్లాస్ టీచర్ వచ్చి, ఏంటి మేడం అంటే ఏం జరిగిందండి అంటుంది. ఏం జరిగిందంటే ఏం జరిగిందండి, ఏమీ లేదు అంటారు వీళ్ళు. టీచర్ అంటారు. టీచర్ అనేసరికి, కాదండి మా పాప ప్రీతి ఉంది కదా, తను హూమ్ డూ యూ లవ్ మోస్ట్ ఎట్ యువర్ హోమ్ ఓకే అని అన్న క్వశ్చన్కి మా హెల్పర్ పేరు రాసింది. ఓకే, అంటే హెల్పర్ అంటే హెల్పర్ కాదు, తను మా చుట్టాల అమ్మాయి, యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చింది, తను ఈవినింగ్స్ కాలేజ్కి వెళ్తుంది, సో నేను ఆఫీస్కి వెళ్తే తను చూసుకుంటూ ఉంటుంది, ఆ అమ్మాయి పేరు రాసింది, నా పేరు రాయాలి కదా అని అడుగుతుంది తల్లి. ఓకే, ప్రీతి వాళ్ళ అమ్మ అడిగేసరికి, మేడం మీరు క్వశ్చన్ని క్వశ్చన్గా అర్థం చేసుకోండి, సో తను రాసి ఇక్కడ మదర్ అని రాస్తేనే మేము మార్క్స్ వేయం. కరెక్ట్. సో తనకి ఎవరి ఇష్టమో అని అడిగాము ఇంట్లో, తను అదే ఆన్సర్ చెప్పింది. సో అదే కదండి, మరి అది రైటే కదండి అంటుంది క్లాస్ టీచర్. అనేసరికి ప్రిన్సిపల్ కూడా అంతే కదమ్మా అన్నట్టు చూస్తారు. సో ఇంకా ఈ అమ్మాయి అవుట్బర్స్ట్ అయిపోయే స్టేజ్లో భర్త ఇలా చెయ్యేసి ఓకే మేడం థ్యాంక్ యూ అని చెప్పేసి బయలుదేరిపోతారు. బయలుదేరిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత డిస్కషన్ ఏంటి అంటే, నీ జాబ్ ప్రయారిటీలో నువ్వు ఎంత టైం ఇస్తున్నావు, మనం ఎంత టైం ఇస్తున్నాము పాపకి. సో శరణ్య అమ్మాయి పేరు, శరణ్య ఎక్కువగా గడుపుతుంది పాపతో, ఒక ఆట పాట అన్నీను. సో అటాచ్మెంట్ ఆమెతో వచ్చింది. మీరు ఇందాకన్నారే ఒక నానమ్మతోనో ఒక కేర్ టేకర్తోనో అని. పిల్లలకి వస్తువులు ఏమి ఇచ్చామని కాదు, మనము ఏమీ క్వాలిటీ టైం ఇచ్చాము, ఎంత గడిపాము, వాళ్ళ బ్రెయిన్కి మనం ఎంత ఇన్పుట్స్ ఇచ్చాము, మన ఎఫెక్షన్ ఎలా చూపించాము, ఎన్ని వస్తువులు ఉన్నా ఆఖరికి అమ్మఒడి కావాలి. కరెక్ట్. సో ఇంకా ఆలోచించి వాళ్ళ అమ్మని పిలుస్తారు, పాప వాళ్ళ అమ్మమ్మని పిలుస్తారు. ఊరి నుంచి అమ్మమ్మ వస్తుంది. అమ్మమ్మ వస్తే పాప ఈ హ్యాపీ అమ్మమ్మ రాగానే, సరే సాటర్డే సండేస్ వస్తారు ఆవిడ, ఎందుకంటే కొంచెం అలవాటు చేసుకోవాలి కదా పిల్లని అని చెప్పేసి. వచ్చేసరికి పాపాయ్ రామ్మ చక్కగా మనం ఏంటి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటే, లేదు లేదు నేను ఇప్పుడు టీవీలో ఏదో చూస్తున్నాను అంటుంది పాప. నా ఫేవరెట్ షో
ఇక్కడికే తెచ్చిపెట్టు. సో ఓకే, మధ్యాహ్నం లంచ్ చేస్తూ ఉంటే అప్పుడు కూడా అంతే. మళ్ళీ కాసేపాకి ఈవినింగ్ చందమామని చూస్తూ భోజనం పెడతాను అంటే లేదు లేదు, నేను ఏదో నా ఫేవరెట్ షో చూడాలి ఏదో. సో ఇలా అమ్మమ్మ అన్నీ గమనించి గమనించి ఏం చేస్తారు, రాత్రికి వచ్చి పాప పక్కన పడుకోబెడుతూ ఒక పుస్తకం తీసుకొస్తారు. ఓకే, పుస్తకం తీసుకొచ్చి అనగనగా ఒక కాకి ఉంది, ఆ కాకి దాహం వేసింది, ఒక స్టోరీ మొబ్ చదవడం మొదలు పెడతారు. ఆ కాకి ఏం చేసింది, దాహం వేస్తే ఒక కుండ కనిపించింది, కుండలో నీళ్ళు అడుగును కొంచెమే ఉన్నాయి, సో రాళ్ళేస్తే నీళ్ళు పైకి వస్తాయి అని చదువుతున్నారు కదా. అయితే కాకి ఒక స్పాంజ్ ముక్క కనపడింది దూరంగా, అది వేస్తే నీళ్ళు తొందరగా పైకి వచ్చేస్తాయి అని చెప్పి కాకి తెచ్చి స్పాంజ్ ముక్క వేసింది. నీళ్ళన్నీ స్పాంజ్ ముక్క పీల్చేసింది, కాకి ముక్కకి ఒక్క చుక్క దొరకలేదు అని చదువుతున్నారు అమ్మమ్మ. వెంటనే పాప కబుక్కుని ముసుగు తీసి పక్కన మంచం నిందించి, అమ్మమ్మ ఆ కాకి పిచ్చిదా ఏంటి, స్పాంజ్ ముక్కేస్తే నీళ్ళు పీల్చేస్తుంది కదా, రాళ్ళు వెయ్యాలి కదా అంది. అంటే అప్పుడు అమ్మమ్మ అన్నారనమాట, అరే బుక్స్ చదువు, బుక్స్ చదివితే నీకు స్టోరీస్ తెలుస్తాయి, స్టోరీస్ తెలిస్తే ప్రపంచం తెలుస్తుంది అని చెప్పి కూతుర్ని పిలిచి, తను అసలు చక్కగా అండర్స్టాండింగ్గా ఉంది, ఒక 10 నిమిషాలు నైట్ తనతో స్పేర్ చెయ్యి, నువ్వు వస్తువులు ఎన్ని కొనిచ్చినా ఏం కొనిచ్చినా చక్కగా కలిసి భోజనం చేయండి ఒక పూట అన్నా, వీక్లో ఒక్క 2 డేస్ అన్నా, ఒక బ్రేక్ఫాస్ట్ ఒక లంచ్ ఒక డిన్నర్ మీరు చక్కగా ఇంట్లో ఉన్న వాళ్ళు కలిసి చేయండి, మాట్లాడుకోండి, సో మీతో అఫెక్షన్ని పెంచుకోండి, ఇది కొనిచ్చామా అది కొనిచ్చామా ఈ గ్యాడ్జెట్ ఇచ్చామా కాకుండా ప్లీజ్ స్పేర్ టైం విత్ దెమ్, అలా కొనిచ్చేసాం కదా వాళ్ళు ఆడేసుకుంటారు అనుకోకండి. అమ్మ చెప్తుందనమాట కూతురికి మనవరాలతో ఎలా ఉండాలి అని. సో తనకి మేక్ ష్యూర్ దట్ యు స్పెండ్ ఎ క్వాలిటీ టైం విత్ దెమ్. సో పిల్లలు ఎవరి దగ్గరికి తీస్తే వాళ్ళతో ఉండిపోతారు, ఎవరు కొంచెం బాగుంటే వాళ్ళతో కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. సో అక్కడ హర్ట్ అయ్యే కంటే కూడా మనం ఎలా ఉండాలి అంటే, ఇక్కడ పేరెంటింగ్ పేరెంట్స్కి ఏమవుతుంది అంటే ఏమి గైడ్ లైన్స్ ఉండవు నాన్న, రైట్, చూసి ఆ పాత తరం నుంచి కావాల్సినవి నేర్చుకోవడం, అక్కర్లేనివి వదిలిపెట్టడం. సో ఇలా కూడా జరిగే ఛాన్సెస్ బయట జరుగుతూ ఉన్నాయి. ఒక కేర్ టేకర్ మీద ఒక అత్తగారి మీద కోపం తెచ్చుకోవడానికి లేదు, జాబ్ అవసరమే, కానీ ఆ జాబ్లో కూడా టైం చూసుకుని, బేబీ కూడా అవసరమే, బేబీ మెంటల్ హెల్త్ కూడా అవసరమే. మనం ఇంత కష్టపడేది పిల్లల కోసమే, సో ఆ పిల్లల కోసం ఉన్నప్పుడు ఒక మీరు అన్నట్లు కొంచెం టైం వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనకి మెంటల్ హెల్త్ బాగుంటుంది, మనతో రిలేషన్ బాగుంటుంది, రైట్, మన మధ్యలో ఒక బాండింగ్ పెరుగుతుంది అన్నమాట. సో ఇలాంటి కూడా జరుగుతున్నాయి కూడా. నిజమే, రైట్ అమ్మా, నిజమే, ఖచ్చితంగా పేరెంట్స్ అనేది పిల్లలతో కంపల్సరీ టైం స్పెండ్ చేయాలి. థ్యాంక్ యూ, వెల్కమ్.